2024 ఈరోజు నియోజకవర్గం ప్రొద్దుటూరు నియోజకవర్గం ఇది కడపలో కడప సంబంధించింది వైసీపీ అడ్డ కడపలో తెలుగుదేశం పార్టీకి గట్టి పట్టున్న నియోజకవర్గం ప్రొద్దుటూరు ముఖ్యంగా ఈ వైసీపీ తరపున ఈ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఇక్కడి నుంచి పోటీ చేశారు ముఖ్యంగా గత రెండు సార్లు వైసీపీయే ఇక్కడ గెలిచినా కూడా ఇక్కడ పసుపు పార్టీకి బలం బలగం కూడా ఎక్కువే కనిపిస్తోంది అంతేకాదు వైసీపీలో అంతర్గత కుమ్ములాట్లు పెరిగిపోవడంతో ప్రొద్దుటూరుపై ఆశలు పెంచుకుంటోంది టీడీపీ బలమైన నాయకుల్ని పార్టీలో చేర్చుకొని వచ్చే ఎన్నికల్లో పసుపు జెండా రెపరెపలాడించాలని చూస్తోంది ఇంతకీ ప్రొద్దుటూరులో ఈసారి కనిపించబోయే సీన్ ఏంటి సీఎం సొంత జిల్లా కడపలోని ప్రొద్దుటూరు రాజకీయాలు రసవత్రంగా మారాయి అధికార వైసీపీ టీడీపీల మధ్య వచ్చే ఎన్నికల్లో గట్టి పోటీ జరిగేలా కనిపిస్తోంది టీడీపీకి కంచుకోటగా ఉన్న ప్రొద్దుటూరులో 2014 నుంచి వైసీపీ హవా నడుస్తోంది మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అయితే అధికార పార్టీ నేతల మధ్య ఉన్న విభేదాలు పెద్ద తలనొప్పిగా మారాయి రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే చేయనన్ని కార్యక్రమాలు చేశానని మరోసారి వైసీపీ జెండా ఎగరవేస్తామంటున్నారు ఎమ్మెల్యే రాచమల్లు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆయన బామ్మర్ది బంగారెడ్డిలు చేస్తున్న అవినీతి అక్రమాలపై టీడీపీ సమరశంఖరామాన్ని పూరించింది మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి టీడీపీ సీనియర్ నాయకులు పొట్లదుర్తి సురేష్ నాయుడుతో పాటు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి ఉక్కు ప్రవీణ్ రెడ్డి టీడీపీ టికెట్లు ఆశిస్తున్నారు ఎవరికి టికెట్ ఇచ్చినా ఒకరితో ఒకరు కలిసి పనిచేసుకుంటామని బాహటంగానే చెప్తున్నారు దీంతో వైసీపీలో వణుకు మొదలైంది ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వరదరాజుల రెడ్డి ప్రొద్దుటూరు నియోజకవర్గంలో నేరుగా ప్రజలతో సంబంధాలు కలిగి ఉన్నారు ఇప్పుడు ఆయన ప్రొద్దుటూరు రాజకీయాల్లో చాలా యాక్టివ్గా ఉంటున్నారు ఇది వైసీపీ నాయకులకి ఇబ్బందిగా మారింది నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలను ఉన్న ఉక్కు ప్రవీణ్కి ఏదైనా పార్టీ బాధ్యతలు అప్పగించి మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డికి కానీ టీడీపీ సీనియర్ నాయకులు సురేష్ నాయుడికి కానీ టికెట్ కానీ కేటాయిస్తే ప్రొద్దుటూరు టీడీపీలో ఆశించిన ఫలితాలు రావచ్చని టీడీపీ అధిష్టానం భావిస్తోంది ముఖ్యంగా చూసుకుంటే 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి టీడీపీ అభ్యర్థి మల్లె లింగారెడ్డిపై 45,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు కానీ చూసుకుంటే ఇంత పెద్ద మెజార్టీ అనేది చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు మరి ముఖ్యంగా రాచమల్లు ఇక్కడ మూడోసారి గెలవడానికి ప్రయత్నం చేస్తున్నారు దీనిపైన యాక్చువల్గా ఇది కడప లోక్సభ కాబట్టి జగన్ హవా ఎక్కువగా ఉండబోతోంది ఈసారి కూడా రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి సీట్ ఇస్తే గెలుపు ఖాయం అంటున్నారు కానీ ఇందులో కూడా
ఇతను బామ్మర్ది ఇతని యొక్క బ్రదర్స్ చేసిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఈసారి వైసీపీ మీద తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా వైసీపీ మీద ఉన్న అవినీతి ఆరోపణలు టీడీపీకి లాభం చేకూర్చేలా కనిపిస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకత కూడా రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి మరి ఈసారి టఫ్గానే ఉన్నట్టు కనిపిస్తోంది. 2019లో రాచమల్లు చాలా 45,000 ఓట్ల మెజార్టీ అంటే అది చాలా మంచి మెజార్టీయే, కానీ ఈసారి 2024 ఎన్నికల్లో మరి రాచమల్లికి సీట్ ఇస్తారన్న నేపథ్యంలో మరి ప్రజల్లో ఉన్న వ్యతిరేకత చూసుకోవచ్చు. నెక్స్ట్ వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వైసీపీ సర్పంచుల సంఘం అధ్యక్షుడు శివప్రసాద్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మీద చాలా వ్యతిరేకత ఉన్నారు. ప్రజల్లో కూడా ఈయన రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చేసిన అవినీతి ఆక్రమణలు కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడం వల్ల కూడా వైసీపీకి కొంత ఎఫెక్ట్ కానీ కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈసారి టీడీపీ ఆశావహులు కూడా చూసుకుంటే ఉక్కు ప్రవీణ్ రెడ్డి ఉన్నారు, నెక్స్ట్ వరదరాజ రెడ్డి ఉన్నారు, దుర్తి సురేష్ నాయుడు ఉన్నారు. ముఖ్యంగా వరదరాజుల రెడ్డి కనుక ఈసారి టీడీపీ సీట్ ఇస్తే కనుక గెలవడం ఖాయమని చెప్తున్నారు. కానీ ఓ పక్కన చూసుకుంటే కడప లోక్సభలో ఇది ప్రొద్దుటూరు నియోజకవర్గం ఉంది కాబట్టి ఈసారి ఇక్కడ కూడా జగన్ హవా గనక ఉంటే గనక రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కానీ ముఖ్యంగా అభివృద్ధి చూసుకుంటే శూన్యమని చెప్పుకోవచ్చు. మరి 2024 ఎన్నికల్లో మరి వైసీపీ హవా నడుస్తుందా టీడీపీ హవా నడుస్తుందా అనేది తెలుసుకోవాలంటే మా కరస్పాండెంట్ శ్రీనాథ్ అందిస్తారు. శ్రీనాథ్, సింహపురిగా పేరొందినటువంటి పొద్దుటూరులో రాజకీయాలు రంజుగా తయారయ్యాయి. అటు టీడీపీలోను ఇటు వైసీపీలోను టికెట్ ఆశావహుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాచమల్లు శివప్రసాద్ రెడ్డితో పాటు ఆ పార్టీలో ఎమ్మెల్సీగా ఉన్నటువంటి రమేష్ యాదవ్ కూడా టికెట్ ఆశిస్తున్నారు. అయితే ఎక్కువ భాగం రాచమల్లు శివప్రసాద్ రెడ్డికే టికెట్ వస్తుందన్నటువంటి అంచనాలు వైసీపీలో ఉన్నాయి. గత 3 టర్ములుగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాచమల్లు శివప్రసాద్ రెడ్డికే మరొకసారి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవకాశం ఇస్తున్నారు. రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పొద్దుటూరును అభివృద్ధి చేస్తున్నాడని ఆయన వర్గం చెబుతుండగా ఆయన బావమరిది ఆయన సోదరుడితో కలిసి రాచమల్లు పొద్దుటూరులో చేయని అరాచకాలు లేవని తెలుగుదేశం పార్టీతో పాటు ఇతర రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నందం సుబ్బయ్య హత్య కేసులో కూడా రాచమల్లు ప్రమేయం ఉందని పొద్దుటూరు రాజకీయాల్లో హాట్ టాపిక్గా నడిచింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సైతం పొద్దుటూరుకు వచ్చి నందం సుబ్బయ్య కుటుంబాన్ని పరామర్శించడమే కాకుండా రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కనుసన్నుల్లోనే నందం సుబ్బయ్య హత్య జరిగిందని, పొద్దుటూరులో జరిగేటటువంటి మట్కా కావచ్చు, గ్యాంబ్లింగ్ కావచ్చు, భూ ఆక్రమణలు కావచ్చు, అన్నింట్లోనూ ప్రత్యక్షంగా పరోక్షంగా రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అతని కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందని లోకేష్ ఆరోపించిన విషయం తెలిసిందే. మొత్తానికి పొద్దుటూరు రాజకీయాలను విశ్లేషించినట్లయితే పొద్దుటూరు నుంచి టీడీపీ అభ్యర్థులుగా పోటీ చేయడానికి మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డితో పాటు పోట్ల దుర్తికి సంబంధించినటువంటి సురేష్ నాయుడు, ఇప్పుడు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఉక్కు ప్రవీణ్లు పోటీ పడుతూ ఉన్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి లింగారెడ్డి సైతం నాకు ఈసారి పోటీ చేసే అవకాశం ఇవ్వాలని టీడీపీ అధిష్టానాన్ని కోరుతున్నట్లుగా ఆయన చెప్తున్నారు. మొత్తానికి తెలుగుదేశం పార్టీ నుంచి పొద్దుటూరు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి 4 ఆశావాహులు ఉండగా ముఖ్యంగా నంద్యాల వరదరాజు రెడ్డి అటు పోట్లదుర్తి సురేష్ నాయుడుల మధ్య గట్టి పోటీ నెలకొన్నదని టీడీపీలో చర్చ జరుగుతోంది. 5 టర్ములు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి నంద్యాల వరదరాజు రెడ్డి వైపే అనేక సమీకరణలు మొగ్గు చూపుతున్నాయని, టీడీపీ చేసినటువంటి ఇంటర్నల్ సర్వేలో సైతం నంద్యాల వరదరాజు రెడ్డికే ఎక్కువ విజయావకాశాలు ఉన్నట్లుగా తెలిసిందని పొద్దుటూరు టీడీపీలో టాక్ నడుస్తోంది. మరొకవైపు టీడీపీలో అత్యంత సీనియర్గా ఉన్నటువంటి సురేష్ నాయుడు కూడా ఈసారి తనకు పోటీ చేయడానికి అవకాశం ఇవ్వాలని కూడా కోరుతూ ఉన్నాడు. బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్లు ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో అటు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కావచ్చు, వరదరాజు రెడ్డి ఇద్దరు రెడ్డి సామాజిక వర్గం కాబట్టి వరదరాజు రెడ్డి స్థానంలో తనకు అవకాశం ఇచ్చినట్లయితే తనకు ఖచ్చితంగా ఈసారి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఆయన టీడీపీ అధిష్టానాన్ని కోరుతున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో
భాగంగానే ఇప్పటికే అన్నా క్యాంటీన్ లాంటి అనేక సామాజిక కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ఉక్కు ప్రవీణ్ కూడా తనకు టికెట్ ఇవ్వాలని కోరుతున్నప్పటికీ కూడా ఉక్కు ప్రవీణ్ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి నేటి వరకు సంస్థాగతంగా టీడీపీని బలోపేతం చేయడంలో పూర్తిగా విఫలమయ్యాడన్నటువంటి ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. ఏదైతే పొలిట్ బ్యూరో సభ్యులు ఆర్ శ్రీనివాసరెడ్డి ఉన్నారో ఆయనతో తిరుగుతూ ఆయన ద్వారా అధిష్టానాన్ని మెప్పు పొందేందుకు మాత్రమే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు తప్ప టీడీపీని పొద్దుటూరులో నియోజకవర్గ స్థాయిలో బలోపేతం చేయడంలో ఆయన పూర్తిగా విఫలమయ్యాడని టీడీపీలో టాక్ నడుస్తోంది. టీడీపీలో ముందు నుంచి ఉన్నటువంటి అనేక మంది నాయకులను దగ్గరికి తీయడంలో కానీ వారిని నాయకత్వంలో మరింత ముందుకు తీసుకెళ్లడంలో కానీ ఉక్కు ప్రవీణ్ పూర్తిగా విఫలమయ్యాడని కూడా టీడీపీలో టాక్ నడుస్తుంది. ఏది ఏమైనా నలుగురు అభ్యర్థులు టీడీపీ ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటే మెజారిటీ అభ్యర్థులుగా ఎవరైతే ఒకరి మద్దతు ఉంటుందో వారికి ఈసారి టీడీపీ టికెట్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. మొత్తానికి అటు వరదరాజరెడ్డి సురేష్ నాయుడు రొంత సఖ్యతగా ముందుకెళ్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఎవరికి టికెట్ ఇచ్చినా కానీ కలిసి పనిచేస్తామన్నటువంటి ఒక సంకేతాలను వాళ్ళిద్దరు ఇస్తూ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆ పొద్దుటూరులో రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మరొకసారి పోటీ చేయడం ఖాయంగా కనిపించినప్పటికీ ఆయన పొద్దుటూరు చేసినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ చెప్తూ ముందుకెళ్తున్నాడు. అయితే ఆయన కూరగాయల మార్కెట్ తరలింపులో కానీ ఇతర ప్రైవేటు వ్యక్తుల భూములకు సంబంధించినటువంటి ఆక్రమణల విషయంలో కానీ వస్తున్నటువంటి ఆరోపణలకు వైసీపీ ధీటుగా సమాధానం చెప్పుకోలేని పరిస్థితి అయితే కనిపిస్తోంది. పొద్దుటూరు అంటేనే వ్యాపారానికి నిలయం, ఇలాంటి వ్యాపార కేంద్రంలో రాజకీయాలు చాలా సున్నితమైనటువంటి అంశంతో కూడినటువంటి వ్యవహారంగా ఉంటుంది. అలాంటి చోట ఈసారి రాచమల్లు శివప్రసాద రెడ్డిని ఢీ కొట్టేటటువంటి ఒక వ్యక్తిని టీడీపీ బరిలోకి దింపాలని ప్రయత్నం చేస్తోంది. ఆ వ్యక్తి ఎవరా అనేటువంటిది టీడీపీలో అంతర్గతంగా అనేక సర్వేలు చేస్తోంది. టీడీపీలో ఉన్నటువంటి నాయకులను కూడా సంప్రదిస్తున్నట్లుగా కూడా అర్థమవుతోంది. క్యాడర్తో పాటు లీడర్లు ఉన్నటువంటి తెలుగుదేశం టీడీపీ పొద్దుటూరులో మరి ఎందుకు ఇంత 3 సార్లు వైసీపీ అధికారంలోకి రావడానికి కారణమైంది, ఇప్పుడు రాబోయేటటువంటి రోజుల్లో చేసినటువంటి తప్పులను రెక్టిఫై చేసుకొని ఎలా ముందుకెళ్లాలన్నటువంటి అంశంపైన కూడా పొద్దుటూరు టీడీపీకి సంబంధించినటువంటి పోస్టు మార్టంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికీ అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. అందులో భాగంగానే పొద్దుటూరులో వైసీపీకి బలంగా ఉన్నటువంటి నేత అయినటువంటి రాచమల్లు శివప్రసాద్ రెడ్డిని గట్టిగా ఢీకొట్టేటటువంటి నేతను ఎదుర్కోవాలని టీడీపీ అధిష్టానం భావిస్తోంది. అందులో భాగంగానే నంద్యాల వరదరాజ రెడ్డి పైన ఎక్కువగా ముగ్గు చూపే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ లేని పక్షంలో పొట్ల దుర్తికి సంబంధించినటువంటి సురేష్ నాయుడు పైన టీడీపీ అధిష్టానం ఈసారి అభ్యర్థిగా ఖరారు చేసే అవకాశం కనిపిస్తున్నట్లుగా మనకు అర్థమవుతా ఉంది. థ్యాంక్ యూ శ్రీనాథ్. మరి ముఖ్యంగా చూసుకుంటే ఈసారి రాబోయే ఎలక్షన్స్లో రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి వైసీపీ తరఫున. కానీ ఈసారి వైసీపీ మీద వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. అంటే ముఖ్యంగా వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డికి మద్దతుగా మాట్లాడిన ఒకే ఒక్క నేత రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. కానీ అక్కడ కూడా వ్యతిరేకత రావడంలో మరి వైసీపీ మీద వ్యతిరేకత కనిపిస్తుంది చాలా క్లియర్గా కూడా ప్రజల్లో కూడా. ఈసారి టీడీపీ అభ్యర్థి కనుక కరెక్ట్ క్యాండిడేట్ కనుక ఇస్తే వరదరాజుల రెడ్డి కనుక ఇస్తే టీడీపీ విజయం ఖాయం అని చెప్తున్నారు ప్రజలు కూడా. ఈసారి టీడీపీ వైపే ఉన్నట్టు కనిపిస్తోంది. నెక్స్ట్ న్యూస్.